బిగ్ బాస్ ప్రయాణాన్ని. ఒక్కరోజు ఒక్క వేదికపై ఒక వేడుకలాగా చూస్తే అదే ఈ బీబీ ఉత్సవం. చూపించుకోవడానికి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఇది బెస్ట్ వేదిక. బిగ్ బాస్ కంటే ముందు నేను ఓన్లీ వినబడ్డా, బిగ్ బాస్ చేయబట్టి కనబడ్డా. బిగ్ బాస్ వచ్చినాక ఆంధ్ర వాళ్ళు మొత్తం నన్ను అమ్మని పిలుస్తున్నారు. బిఫోర్ బిగ్ బాస్ ఐ వాస్ లిటిల్ లేజీ, అబ్బాయి ఇప్పుడు స్నానం చేయాలి, అబ్బాయి ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఆ టైప్ లో ఉండేదాన్ని. నాన్న ఈరోజు స్నానం చేసే వచ్చావు కదా. అదిగా బిగ్ బాస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది నాకు ఆనందంగా ఉంది. నువ్వు ఈవెంట్ లో పార్ట్ అవ్వడం నాకు బాధగా ఉందిరా. ఈ సీజన్ లో ఎంతో కొంతమంది క్యాప్టెన్ అవ్వలేకపోయారు. అలా క్యాప్టెన్ అవ్వని వాళ్ళందరికీ ఒక అవకాశం ఇస్తున్నప్పుడు అండ్ ఫైనలీ వి హావ్ సెలెక్టెడ్ క్యాప్టెన్. ఏదో ఒకటి సెలెక్టెడ్ ఎలక్టో కెప్టెన్ అయిపోయావు, పొరపాటు ఓడిపోయావు అనుకో, ఈ కెప్టెన్ మాట కూడా పోయి కూర్చోబో. కానీ ఆమెకు అంత దగ్గరలో ఎందుకున్నావు అని. దగ్గరగా లేను, పొట్టు వచ్చింది అర్థం నీ ద్వారా. కుర్చీని మాట్లాడబెట్టి ఇక్కడ ఒక రౌండ్ ఉంది చూసారా. నీ కర్రీ నువ్వు వదిలేసి నెక్స్ట్ అమర్ కర్రను పట్టుకోవాలి. అమర్ నువ్వు అలాగా అశ్విని అశ్విని అలా చివరి వరకు ఎవరి చేతిలో అయితే కర్రీ ఉంటుందో వాళ్ళే ఈ రోజు ఈ ఉత్సవానికి క్యాప్టెన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు నేను అమర్గాడు గెలవాలని కోరుకుంటున్నా. పగిలిపోతే నేను క్యాప్టెన్ ఆల్రెడీ. ఏదో బిగ్ బాస్ వచ్చి ఆడుతున్నాను అంతే. అక్కడ ఆడి బతుకులో ఫస్ట్ టైం ఫౌల్ లేకుండా ఆడాడు. చెవిలో వాటర్ పోసింది, అది నాకు నెగటివ్ అనిపించింది, అందుకే నామినేట్ చేస్తున్నాను అన్నాడు బయట ఉన్న. సో తినవల్ల బయటకు వచ్చా. ఫినాలే తర్వాత ఇదే కలవడం. లోపల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, టాస్క్ లో భాగంగా ఏదో అనాల్సి వచ్చింది, అది ఇంకా మనసులో ఉంటాం, సారీ. మీరు లివరా నాన్న? 150 నాన్న. మొన్నే ఒక వీడియో చూసాను, అక్క నువ్వు నెక్స్ట్ బిగ్ బాస్ వెళ్తున్నావు కదా అని అంటే అది వంటల ప్రోగ్రామా అని అడుగుతున్నా. మీకు ఉన్న సమస్య ఎవరితో? ఫస్ట్ సమస్య వచ్చేసి యావర్తో చూరుకరు. ఏం చూరుకరు? మీరు టైం పడుతుంది కదా అందుకే. అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో యావర్ నన్ను అని 3 times అన్నాడు. అది మస్కిటో ఉంది, అది నా మౌత్ లో వచ్చింది, అందుకే థు థు చి చి అది వచ్చింది. మళ్ళీ అన్నాడే కింద పడి బల కొట్టుకున్నాం, మీద పడి మూతి బల కొట్టుకున్నాం, ఒకరి మీద ఒకరు కుట్రలు కుతంత్రాలు పెట్టుకుని కప్పు కోసం థూ అని ఉంచిన గానీ తూడుచుకుంటా పోయినాం. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ దేఖో సీజన్ 7 సక్సెస్. ఒక చెట్టు పై ఒక పిట్టు ఉంది, చీది నమ్మ బతుకు. ఒక పిట్టల ద్వారా దూరం నుంచి కొట్టాడు, ఆ చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉన్నాయి? అన్ని చెవిటి అమ్మా, అన్ని అక్కడే ఉన్నాయి. 4 ఏళ్ళ అబ్బాయికి 3 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది.
వారికి ఒక బాబు కూడా పుట్టాడు. ఎలా జరుగుతుంది సార్ పెళ్లి? ఎలా జరుగుతుంది సార్ పెళ్లి? సీజన్ పొడితే కంటెస్టెంట్ కి కంటెస్టెంట్ కి బిగ్ బాస్ హౌస్ లోనే ఫ్రెండ్షిప్ ప్రారంభం. నాకు ఇది చాలా ప్రీషియస్ సార్ నాకు ఇచ్చారు, కానీ ఆ రోజు అమర్ అడిగాడు కాబట్టి ఇప్పుడు నేను అమర్కి ఇస్తున్నా. నాకు ఒక అన్నయ్య దొరికిండు రీసెంట్ గా, హీస్ బ్లెస్డ్ విత్ ఏ బేబీ గర్ల్ ఆర్కా. సో అన్నయ్యకి, వదినకి అండ్ పాపకి ఒక చిన్న గిఫ్ట్. ఫస్ట్ బేబీని లోపల నుంచి తీసినప్పుడు నేనే పట్టుకున్నాను. చూడటమే, ఎవరు ఓపెన్ చేయక ఐస్ ఓపెన్ చేయకుండా ఏడుస్తుంటారు, కానీ నా బేబీ ఫస్ట్ టైం ఐస్ పెద్ద ఓపెన్ చేసి ఫస్ట్ నన్నే చూసింది. మర్చిపోలేని ఒక మెమరీ అది. ఐ హోప్ తనకి ఏ కష్టం కలగకుండా చూసుకుంటాను. నాన్న ప్రేమకి, నాన్న గైడెన్స్ కి దూరమైన నాకు ఒక మంచి మనసున్న మనిషిని నాన్నగా గిఫ్ట్ ఇచ్చాడు ఆయనే. తను వాళ్ళ నాన్నని ఎంత ప్రేమిస్తుందో హౌస్ లోకి వచ్చిన రెండో రోజు నేను గమనించాను. నిజంగా చాలా నరకం అండి తండ్రి లేకపోతే. మా నాన్న నేను ఇప్పటికీ కూడా చూస్తాను చాలా. గెలిచినప్పుడు మా బాబు గమ్మే సంతోషం చూడాలనుకున్నా, కానీ మా బాబాని కోర్టు బయట పట్టుకున్నప్పుడు ఆ వీడియో చూసినప్పుడు నేను అనుకున్నా నేనైనా ఇంకా పట్టుకున్నది అని బస్సు బాధ అనిపించింది.